హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? మనం క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతున్నాం కదా. మొన్నటి వీడియోలో అడిగిన ప్రశ్న, ఆక్టోపస్కి ఎన్ని గుండెలు ఉంటాయి? ఆక్టోపస్కి ఎన్ని గుండెలు ఉంటాయి? మూడు. ఈ వీడియోలో అడగబోయే ప్రశ్న, తాబేలు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుంది? తాబేలు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటుంది? సరేనండి, ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే కానీ కామెంట్స్లో రాయండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పాలకూర, పాలక్ రైస్. పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా, అందుకని ఇప్పుడు మనం రైస్ రూపంలో చేసి వాళ్ళకి పెడదాం. సరేనా, పాలక్ రైస్ చేద్దామా? పదండి. పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ తర్వాత గిన్నెలో పాలకూర వేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఉడికించిన పాలకూరని చల్లారనిచ్చి మిక్సీలో పేస్ట్ చేసుకుని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. కావలసిన పదార్థాలు పాలకూర పేస్టు, 4 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, చక్కెర పువ్వు, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు రైసు, ఉప్పు, జీడిపప్పు. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి, నూనె కాగాక బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి అందులో మసాలా దినుసులు వేసుకుని అవి వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి అందులోనే జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుని ఉల్లిపాయ వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఉండి ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసి మరి కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకుని అందులో రైస్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ పెట్టాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, పాలక్ రైస్ రెడీ. సరేనండి, చూసారు కదా, ఈ నేను సోనాతో చేశాను. మీరు జీరా రైస్తో కానీ బాస్మతి రైస్తో కానీ చేసుకోండి. జీరా రైస్కి 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకోండి. అలాగే బాస్మతి బియ్యానికి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అలా అయితే మీకు బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.